ఓవరాల్ డేటా ఇట్లా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ ఆధిపత్యం, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అనుకూలమైన నెంబర్ 66 నెంబర్ ప్రస్తుతం లీడ్స్ కనిపిస్తుంది. దీంట్లో రెండు నియోజకవర్గాలు ఆల్రెడీ డిక్లేర్ చేశారు. ఆ రెండు నియోజకవర్గాలు కాంగ్రెస్ ఖాతాలో పడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బీజేపీ కూడా అనూహ్యంగా 8 స్థానాల వరకు, 8 నుంచి 10 స్థానాల మధ్య లిమిట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ మాత్రం 38-40 స్థానాల మధ్య నిలబడే అవకాశం కనిపిస్తుంది. అంటే స్ట్రాంగ్ అపోజిషన్ బీఆర్ఎస్ పోషించాల్సిన అనివార్యత ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. రైట్, మన ప్రతినిధులు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో మొత్తం మనకి 12 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎవరి లీడ్ కనిపిస్తుంది రేవన్ వివరిస్తారు. రేవన్, ఓవరాల్ గా ఇప్పటివరకు ఎన్ని రౌండ్స్ పూర్తయ్యాయి, ఎవరెవరు ఎక్కడెక్కడ లీడ్ లో కనిపిస్తున్నారు? మొత్తం మీద ఉమ్మడి నల్లగొండ జిల్లా 12 స్థానాలకు గాను 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఒక స్థానంలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ కు అంటే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దిగ్గజ నేతలంతా ఉమ్మడి నల్గొండ నుంచి వచ్చి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోసారి కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ప్రముఖంగా చెప్పాల్సినది నల్గొండ మునుగోడు నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తమ ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారీ ఆధిక్యంతో భారీ మెజార్టీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎవరైతే మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి, అతని మని పద్మావతి కూడా హుజూర్నగర్ కోలార నియోజకవర్గాల్లో కూడా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 11 నియోజకవర్గాల్లో మొత్తం అభ్యర్థులైతే కాంగ్రెస్ ముందంజలో ఉంది. కేవలం సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ తో ఫైట్ చేస్తూ కొంత స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే పూర్తిగా వెనుకబడినట్టు ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం కనబడతా ఉంది. దాదాపు ఎందుకంటే ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా మరోసారి కాంగ్రెస్ కు కంచుకోట నల్గొండ జిల్లాగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులు అయితే కౌంటింగ్ కేంద్రానికి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ కంచుకోటగా భావిస్తున్న నల్గొండలో కాంగ్రెస్ ఆ పట్టు నిలుపుకుంది. మొత్తం 12 స్థానాల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది, ఒక చోట మాత్రం బీఆర్ఎస్ ఉంది. లెట్స్ మూవ్ ఆన్. మరొక జిల్లాకు సంబంధించి, ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎలాంటి ఇన్పుట్స్ వస్తున్నాయి మా ప్రతినిధితో మాట్లాడి తెలుసుకుందాం. నారాయణ, ఏంటి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్ని రౌండ్స్ ఇప్పటి వరకు పూర్తయ్యాయి, ఎవరెవరు లీడ్ లో కనిపిస్తున్నారు? ఖమ్మం జిల్లాకు సంబంధించి ఫలితాల మీద సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ హోరా పోటీ కొనసాగుతుంది అనేది ఎవరికి వాళ్ళు ధ్యమవ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ప్రస్తుత ఫలితాలను బట్టి చూస్తే కాంగ్రెస్ చాలా స్పష్టమైనటువంటి మెజార్టీ దిశగా వెళుతుంది. ఒక విధంగా రాష్ట్రంలోనే తొలి ఫలితం ఖమ్మం జిల్లాలో అశోరాపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ దాదాపుగా 29,000 మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తొలి ఫలితం. ఇప్పుడే జారే ఆదినారాయణ ఫలితం కూడా ప్రకటించడం జరిగింది. మా ఊహించని విధంగా కూడా మెజార్టీ వస్తుంది. ఇల్లెందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య ఇంకా 3 రౌండ్లు మిగిలి ఉండగానే 50,000 మెజార్టీ దాటింది. ఈ విధంగా ఈ ట్రెండ్ చూస్తే ఆయన దాదాపుగా 60,000, 70,000 కూడా దాటే సూచనలు కనిపిస్తున్నాయి మెజార్టీ. ఈ ఒక విధంగా చూస్తే ఖమ్మం జిల్లాలోనే అత్యధిక మెజార్టీ ఇక్కడ నమోదయ్యే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. పాలేరులో కొంత టఫ్ ఫైట్ ఉంటుందనేది అంచనా వేసుకున్నారు రెండు పార్టీలు కూడా. కానీ ప్రస్తుతం ట్రెండ్ ఫలితం బట్టి చూస్తే ఇప్పటికీ 8 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టమైనటువంటి భారీ మెజార్టీ దిశగా కూడా దూసుకుపోతున్నారు. ఇప్పటికే 25,000 మెజార్టీ ఆయన దాటింది. ఇక ఖమ్మానికి సంబంధించి మంత్రి పువ్వాడజీ వెనకంచెలో ఉన్నారు. ఒక్క రౌండ్లో మాత్రమే ఆయన స్వల్ప అధిక కనపరిచినప్పటికీ ఇప్పటి వరకు తుమ్మల నాగేశ్వరరావు దాదాపుగా 18,000 మెజార్టీ ఇప్పటికే ఆయనది స్పష్టమైనటువంటి మెజార్టీ దిశగా దూసుకుపోతుంది. మరో ముఖ్యనేత సిఎల్పి నేత బట్టి విక్రమార్క కూడా మధ్యలో స్పష్టమైనటువంటి భారీ ఆధిక్య దిశగా దూసుకుపోతున్నారు. కానీ ఊహించిన విధంగా భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి తెల్ల వెంకట్రావు లీడ్లోకి వచ్చారు. ఇప్పటికి 10 రౌండ్లు పూర్తయ్యేసరికి 5,155 ఓట్ల మెజార్టీతో ఆయన ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా కొన్ని రౌండ్లు ఇంకా ఫలితం తేలాల్సి ఉంది. పూర్తి రౌండ్లు అయిపోయే వరకు కాంగ్రెస్ అభ్యర్థి లీడ్లోకి వస్తారు ఇక్కడ కూడా అనేది కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. కొత్తగూడెకి సంబంధించి కాంగ్రెస్ మద్దతుతో పోటీలో ఉన్నటువంటి కోనోనేని సాంబశివరావు సిపిఐ అభ్యర్థి ఊహించిన విధంగా దాదాపుగా ఇప్పటికే 16,000 మెజార్టీ దాటిపోయింది. ఈయన కూడా దాదాపుగా 30,000 మెజార్టీ దాటే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కొత్తగూడెలో ఖచ్చితంగా ఇక్కడ హోరాహోరీ పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ అభ్యర్థి వనమై వెంకటేశ్వరరావు కోనోనేని సాంబశివరావు మధ్య ఉంటుందని భావించినప్పటికీ ఊహించిన విధంగా భారీ మెజార్టీ దిశగా కోనోనేని సాంబశివరావు దూసుకుపోతున్నారు.